అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ కెప్టెన్ లియోనల్ మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ గాయపడ్డాడు మ్యాచ్ ముప్పై ఆరువ మినిట్ లో మెస్సీ చీల వంటకు గాయమైంది దీంతో అతడు తీవ్రమైన నెప్పితో మైదానంలో కింద పడిపోయాడు ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు కొంచెం కూడా ఉపశమనం లభించలేదు అయినప్పటికీ మెస్సీ మైదానాన్ని వేడకుండా తన ఆటను కొనసాగించాడు మ్యాచ్ హాఫ్ టైం తర్వాత కూడా స్కోర్ లేకుండా పోవడంతో తీవ్రమైన నెప్పిని భరిస్తూనే మెస్సీ తన ఆటని కంటిన్యూ చేశాడు అయితే నెప్పి మరింత తీవ్రం కావడంతో మ్యాచ్ అరవై ఆరువ మినిట్ లో మెస్సీ గాయం కారణంగా మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు ఈ క్రమంలో డగౌట్ లో కూర్చున్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు తన కెరియర్ లో చివరి కోపా అమెరికా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్న ఈ అర్జెంటీనా స్టార్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు అయితే ఫ్యాన్స్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచారు మెస్సీ మెస్సీ అంటూ జేజేల్ కొట్టారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాగా నిర్ణీత టైంలో ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి ప్రస్తుతం ఇరవై ఐదు నిమిషాలు ఎక్స్ట్రా టైం కేటాయించారు అదనపు టైంలో పదిహేను నిమిషాలు ముగిసినప్పటికీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో ఫెయిల్ అయ్యాయి